వీడియోలోకి వెళ్లే ముందు మా ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి వైరస్ లాటిన్ పదం లాటిన్లో విషయాన్ని వైరస్ అంటారు వైరస్ అనేది ఒక సబ్ మైక్రోస్కోపిక్ అంటువ్యాధి వ్యాధి ఇది ఒక జీవి యొక్క జీవన కణాల లోపల మాత్రమే ప్రతిబింబిస్తుంది వైరస్లు జంతువులు మరియు మొక్కల నుండి సూక్ష్మజీవుల వరకు అన్ని రకాల జీవన రూపాలకు సోకుతుంది వైరస్లు మరియు అవి కలిగించే వ్యాధులకు తరచుగా వేరువేరు పేర్లు ఉంటాయి ఉదాహరణకు హెచ్ఐవి ఎయిడ్స్కు కారణమయ్యే వైరస్ ప్రజలకు తరచుగా ఒక వ్యాధి పేరు తెలుసు కానీ అది కారణమయ్యే వైరస్ పేరు కాదు వైరస్లు మరియు వ్యాధుల పేర్లు పెట్టడానికి వివిధ ప్రక్రియలు మరియు ప్రయోజనాలు ఉన్నాయి రోగ నిర్ధారణ పరీక్షలు టీకాలు అభివృద్ధికి వీలుగా వాటి జన్యు నిర్మాణం ఆధారంగా వైరస్లకు పేరు పెట్టారు వైరాలజిస్టులు మరియు వైడర్ సైంటిఫిక్ కమ్యూనిటీ ఈ పనిని చేస్తాయి కాబట్టి వైరస్లను ఇంటర్నేషనల్ కమిటీ ఆన్ టాక్సానమీ ఆఫ్ వైరసెస్ ఐసిటివి పేర్కొంది వ్యాధి నివారణ వ్యాప్తి ప్రసారం తీవ్రత మరియు చికిత్సపై చర్చను ప్రారంభించడానికి వ్యాధుల పేరు పెట్టబడింది మానవ మరియు ప్రతిస్పందన డబ్ల్యూహెచ్ఓ పాత్ర కాబట్టి వ్యాధులకు అధికారికంగా పేరు పెట్టారు బ్యాక్టీరియా వైరస్కి మధ్య తేడా బ్యాక్టీరియా పునరుత్తికి హోస్ట్ అవసరం లేదు వైరస్లు హోస్ట్ లోపల మాత్రమే ప్రతిబింబిస్తాయి బ్యాక్టీరియా పెద్దగా ఉంటుంది లైట్ మైక్రోస్కోప్లో కనిపిస్తుంది వైరస్ చిన్నగా ఉంటుంది ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్లో కనిపిస్తుంది బ్యాక్టీరియాలో సింగిల్ సర్కులర్ క్రోమోజోమ్ ఉంటుంది వైరస్లో ఆర్ఎన్ఏ లేదా డిఎన్ఏ స్ట్రాండ్ ఉంటుంది బ్యాక్టీరియా వల్ల ఫుడ్ పాయిజనింగ్ గ్యాస్ట్రిక్ అల్సర్ మొదలైనవి వస్తాయి వైరస్ వల్ల ఎయిడ్స్ జలుబు చికెన్ పాక్స్ మొదలైనవి వస్తాయి బ్యాక్టీరియాని తో నిర్మూలించవచ్చు వైరస్ వ్యాపించడాన్ని వ్యాక్సిన్స్ ద్వారా నిర్మూలించవచ్చు వైరస్లు చలికాలంలో ఎక్కువ విజృంభిస్తాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్